సభ్యులకి మన దళిత మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులకి ఆపద్దు మన సప్పుడు ఆగద్దు వేదిక మీదకి రెడీ మన నాయకుడికి గుండె నిండా గులాబీ జెండా వందనాలు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, శ్రీ కొప్పుల ఈశ్వర్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గత 8 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అదేవిధంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలనా యంత్రాంగాన్ని వారి ముంగుడికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని దేశ చిత్రపటంలోనే ముందంజలో ఉంచినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, రైతు సోదరులు, యువమిత్రులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జగిత్యాల జిల్లా ఎన్నో సంవత్సరాల కళ, ఆ కళను తీర్చి ఈ జగిత్యాల జిల్లా ప్రాంతాన్ని కేంద్రాన్ని అన్ని అంగులతో అభివృద్ధి పదంలో ఉంచి ఇక్కడ ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి గతంలో